యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. 20 సంవత్సరాలుగా డిస్క్ డీజెనరేట్ అంటే డిస్కులు అరిగిపోయి నడునొప్పితో బాధపడుతూ తన పనిని కనీసం 20 నిమిషాలు కూడా చేసుకోలేని స్థితి నుంచి ఏకదాటిగా 3 గంటల దాకా తను చేసే పని చేసుకోగలిగే స్థితికి ఆయన వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నడునొప్పితో పాటు కనీసం మెట్లెక్కడం కానీ కనీసం నించడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన దీంతోపాటు ఆయన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, తర్వాత సిస్టైటిస్ ప్రాబ్లంతో, చలి జ్వరంతో, యూరిన్ మంటతో బాధపడుతూ వచ్చారు. ఇప్పుడు హోమియో మందులో ఆయన స్థితి చూసిన తర్వాత నేను ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పలేదు, కాకపోతే 10 రోజులు వాడండి, 10 రోజులు ఆ రిజల్ట్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాను. ఆయనకి వాడిన 10 రోజుల్లోనే మంచి ఫలితం కనిపించింది, నడునొప్పి చాలా రిలీఫ్ వచ్చింది. గత 2 సంవత్సరాలుగా హోమియో మందులు వాడుతున్నారు, ఆయనకి ఈ నడునొప్పి అనేది 90% దాకా నయమైపోయింది. తన స్వీయ అనుభవాన్ని మనతో పంచుకుంటారు, ఆయన మాటల్లో విందామా. మరి పేరు చెప్పండి. ఏ ప్రాబ్లంతో వచ్చారు నా దగ్గరికి? నడుము బాగా విపరీతంగా నొప్పిగా ఉండే సార్. అయితే నేను ఇదివరకు మందులు వాడేవాడిని, ఇంగ్లీష్ మందులు, ఎన్ని మందులు వాడినా పనిచేయలే. ఆ తర్వాత మళ్ళీ నర్సాబాట్ వెళ్ళాను, మా ఊళ్ళో మందులు మింగ్ అయ్యి పని చేయకపోతే నర్సాబాట్ వెళ్ళాను. నర్సాబాట్లో స్కానింగ్ తీశారు, ఎంఆర్ స్కానింగ్ తీశారు, అయినా దానిలో ఇది అది నొప్పని ఇది నొప్పని వాళ్ళు ఏదో చెప్పి నాకు మందులు ఇచ్చేవాడు. అవి ఇచ్చి ప్రయోగదర్శించి ఇట్లా మసాజ్లా చేసేవాడు. చేసిన తర్వాత అది మళ్ళీ నాకు జ్వరం వచ్చేది, విపరీతంగా జ్వరం. ఆ జ్వరం తట్టుకోలేకపోయామండి, అసలు చలి జ్వరం అనమాట. ఆ విధంగా ఉన్న పరిస్థితిలో ఇక నేను తట్టుకోలేక మళ్ళీ గుంటూరు వచ్చి మళ్ళీ ఎంఆర్ తీపించా. ఎంఆర్ఐ స్కాన్ తీపిస్తే ఆయన కూడా చూసి మీ డిస్క్ ప్రాబ్లం ఉందండి, ఆ డిస్క్ ఆపరేషన్ చేద్దాం, ముందు మెడిసిన్ వాడదాం, ఆ మెడిసిన్ సమాధానం రాకపోతే ఆపరేషన్ చేద్దాం అన్నాడు. సరేనండి అని నేను ఒప్పుకున్నా, నా బాధ అలా ఉంది. ఆ తర్వాత మళ్ళీ 4 మందులు వాడాను, సమాధానం లేదు. మందులు వేసుకున్నప్పుడు 1 గంట 1 గంట అలా ఉంటుంది, మళ్ళీ ఇక నిరంతరం నొప్పిగానే ఉంటుంది, నిరంతరం లాగుతూనే ఉంటుంది. నడువు నొప్పి కాళ్ళు లాక్కెళ్తూ ఉంటాయి. అసలు మన ఆలోచన ఉండదు, అది ఒక రకమైన ఆలోచన, అది ఒక బాధ లాగినట్టుగా. సరే మళ్ళీ ఆదిత్య గారి దగ్గర 2 నెలలు వెళ్ళా, రిపోర్ట్లు అన్నీ తీసుకుని రాయా అన్నాడు. తీసుకెళ్ళా, ఇంకా మేము ముందు మెడిసిన్ ఇవ్వడం కుదరదండి, ఇంక వాడినా తగ్గవు, మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. సరే ఇక హైదరాబాద్ వెళ్ళిపోదామని బయలుదేరాం, బయలుదేరదాం అనుకున్నాం. ఈ చర్చిలో మా పాస్టర్ గారిని కలిసాం, ఇట్లా అని చెప్పిన తర్వాత పాస్టర్ గారు హోమియోపతి మందులు ఒకసారి వాడి చూడమన్నాడు. సరే నాకు ఆ మందులు అంటే నమ్మకాలు లేవు, అసలు 20 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నాను, కానీ ఈ హోమియోపతి ఇంత పిల్లలు మింగుతుంటేనే ఈ చిన్న గోళీలు మనం మింగేదేంది, తగ్గేదేంది, అసలు ఇవన్నీ జరిగే పనులు కాదు, మనం డబ్బులు చూసుకొని ముందు హైదరాబాద్ వెళ్ళిపోదాం అబ్బాయి దగ్గరికి అని ఆలోచనతో ఏర్పాట్లు చేస్తున్నా. చేసే టైంలో ఇట్లా మనకి హోమియోపతి అనే వరకు నాకున్న లోన బాధను బట్టి ఆలోచించామాట. ఈ జ్వరము, ఈ నొప్పి జ్వరం విపరీతంగా ఉండేది, ఆ బాధను బట్టి అప్పుడు వచ్చింది నాకు ఆలోచన. సరే ఇన్ని వాడాము, ఇన్ని సంవత్సరాల నుంచి వాడాము, ఒక 4 రోజులు హోమియోపతి వాడు చూద్దాం, ఎక్కువ వాడపోయినా దాటరాని కలుద్దాం అని చెప్పి ఆంధ్ర మా అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని మీది ఇక ఆంధ్ర డాక్టర్ గారిని కలిశారు. పేరేంటి సార్? హరిబాబు. హరిబాబు గారిని కలిసాం. హరిబాబు గారిని కలిస్తే చూశాడు ఆయన కూడా, అమ్మో అసలు పరిస్థితి మామూలుగా లేదు, చాలా ఇదిగా ఉంది, అన్నీ అరిగిపోయి ఉన్నాయి అన్నాడు డాక్టర్ గారు. హరిబాబు గారు అది నేను ఇంకా మాకు అసలు ఆయన డాక్టర్ గారు చెబుతుంటే నాకు భయంగా ఉంది, ఏంది ఇచ్చినా ఉపయోగం వాస్తవంగా అది మీరు చెప్పిన మాట నిజం, అది ఆ రోజు వాడదాం వాడి చూద్దాం పెడదాం మనం, అంతవరకు నేను గ్యారంటీ కానీ మాట కూడా మీరు అనలా. తగ్గిద్ది అని అనలా మీరు, మేము ఆ రోజు 4 వచ్చాం, 4 వస్తే తగ్గిద్ది అనే మాట మీరు అనలా, వాడి చూద్దాం
పది రోజులకి ఇస్తానయ్యా ఇది చూసి రాండి అన్నారు. వర్షం జోరున వర్షంలో ఇంకా ముందు తీసుకుని మా అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళాం కొన్నూరు. వెళ్ళి ఆ పది రోజులు నేను ఇంట్లోనే ఉండి ఆ మందులు వేసుకుంటున్నా. నాకు 20 సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఏయో లోపం తెలుస్తూ ఉంది, తేడా పడుతుంది. ఆ 20 సంవత్సరాల నుంచి ఉన్న బాధ ఈ పిల్లలు ఈ 10 రోజులు మింగిన తర్వాత నా తెలియన లోపం పడుతుంది నాలో బాధ ఉండగా గానీ ఫీల్ అవుతుంది అనమాట. హోమేమందు వేసిన తర్వాత చాలా వరకు హ్యాపీ ఫీల్ వరకు ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉంది. బాధ చాలా వరకు తగ్గిపోయి చాలా వరకు మార్పు వచ్చిన ఇదివరకు కొనుక్కున్నా నుంచున్నా అసలు మనకి దానిపైన చేస్తా ఉంటది నా బాధ పని. సరే ఈ 10 రోజులు వేసుకున్న తర్వాత ఏదో నా తెలియని మార్పు అవ్వబడింది, మార్పు ఉంది, ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉంది. సరే ఇప్పుడు నేను మళ్ళీ గణపర్వం వెళ్ళాలంటే దూరం కదా, 10 రోజులు ఇక్కడ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఆ బాధతో ఇక్కడ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ 10 రోజులు మింగేసి ఆనందం వచ్చా మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మళ్ళీ మందులు తీసుకున్నా. మళ్ళీ 15 రోజులకి ఇచ్చారు, కొద్దిగా పర్వాలేదండి అంటే నెలకి గట్ల 2 నెలల తర్వాత ఇచ్చారు నెలకి. అప్పుడు 15 రోజులకి ఇచ్చినాక ఈ 15 రోజులు ఇచ్చినాక ఇంకా నాకు తేడా పడింది. నేను పని చేయట్లా, పని చేయకపోయినా తేడాగా ఉంది. మీరు ఇచ్చిన మందులు 3 నెలలు అసలు పని చేయకుండా ఇంట్లోనే కొనుక్కొని ఉండ మీరు చెబుతున్నారు వెళ్ళమని, అయినా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను అదోరు కానీ నేను బాధలు పడి ఉన్నా అనమాట. అయినా రెస్ట్ తీసుకుందాం ఏమైందిలే తగ్గాలే కానీ తర్వాత చేసుకుందాం అని అట్ట ఆలోచిస్తారు. రెస్ట్ తీసుకున్నా చాలా వరకు ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందా? 90% తగ్గింది సార్ నా మీద. ఇప్పుడు ఒత్తిడి పడితే తప్పితే ఇదివరకు లాగా ఫ్రీగా ఆ బాధలు పెట్టడం అట్లాంటివి లేవు. నాకు ఏదన్నా బాధ పెడితే మళ్ళీ కాస్త నొప్పి అనిపించినా మళ్ళీ రెస్ట్ తీసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి. అదే సార్ అదే పరిస్థితి. మొత్తానికి హోమియోపతి బాగా పనిచేస్తుంది, నడు నొప్పి డిస్కులు అన్ని అరిగిపోయినా కూడా బాగా పనిచేస్తుంది. కంప్లైంట్ చూశారు కదా డాక్టర్ గారు, చూసి అసలు వాడదామన్నాడు చూసి. అదేలేండి, మీరు వాడదామంటే నాకు నమ్మకం లేదు. అదేలేండి, అంటే మళ్ళీ నేను ఆపరేషన్కి వెళ్ళాలా? అదే వాడితే తగ్గిద్ది అని మీరు అంత నమ్మకంగా చెప్పలేదు. అవును, రిపోర్ట్ చేసి పెడదాం వాడదాం చూద్దాం. అదేలేండి అన్నారు. నాకేమో ఇక్కడ చోట్ల పోస్తున్నాయి బాధ 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 జ్వరం పిల్లలు వేసుకుని వచ్చా ఇంగ్లీష్ పిల్లలు. అవును, ఇప్పుడు మొత్తం నడు నొప్పి చాలా వరకు తగ్గిపోయింది, అంతా ప్రాబ్లమ్స్ తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది, ఇంగ్లీష్ పిల్లలు వేసుకునేవాడు కూడా 2 అట్టలు తీసుకెళ్లి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మానేశారు, పూర్తిగా మానేశారు. నొప్పులు పిల్లలు వేసుకోమని చెప్పారు మీరు. అవునండి, అది కూడా నేను వేసుకోవట్లా, కాకపోతే ముందు జాగ్రత్త కోసం పెట్టాను ఇంట్లో. మొత్తానికి హోమియోపతి బాధను తగ్గించింది బాగా, నా బాధ మామూలు బాధ తగ్గిలే సార్. హోమియో డాక్టర్ గారు ధన్యవాదాలు, వందనాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.